ఈ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే మీరు సినిమా పాటల్లో మిగతా కవులెవరూ చేయలేనటువంటి ప్రయోజనాత్మకమైన ప్రయోగాలు చేశారు, జనామోదం పొందిన ప్రయోగాలు చేశారు. అది మీకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే మీకు ఆ చక్కటి అవకాశాలు దొరికినాయి. ఉదాహరణకి ఇంతకుముందు మా శ్రోతలకు కూడా చెప్పాను, ఒకసారి మహర్షి సినిమాలో మీరు సంస్కృతంలో డిస్కో పాట రాశారు, దాని నేపథ్యం చెబుతారు. అంటే అసలు మీకు రాసే అవకాశం ఎలా వచ్చింది, దాన్ని ఎలా ఒప్పించగలిగారు? అంటే అప్పుడు మిథున్ చక్రవర్తిది డిస్కో డాన్సర్ అనే ఒక సినిమా వచ్చింది 84-85 ఆ ప్రాంతంలో. అప్పుడు నేనేమనుకున్నానంటే ఈ డిస్కో అనేటువంటి ధుమ్ 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 అని ఒకే బీట్ మీద పెడుతూ ఉంటుంది. ఓకే, దీంట్లో విపరీతంగా ప్రజలందరూ కూడా దానికి ఆకర్షితులు అయిపోయారు. వాడికి దాంట్లో అసలు ఏం పాడుతున్నట్టు కూడా వాడికి తెలియదు, అసలు ఆ వినపడదు శబ్దం, అప్పటికే అలా తయారైంది. నేను సంస్కృత శబ్దాల్లో జనాన్ని ఒక్కసారిగా ఆ గంభీరమైన శబ్దం వాళ్ళని ఆశ్చర్యానికి లోను చేసేటువంటివి ఎన్నో ఉన్నాయి. ఇట్లా సంస్కృత భూయిష్టమైన పదభూయిష్టమైన సమాసంతో అద్భుతమైనటువంటి ఒక భావంతో ఈ డిస్కో బీట్ కి తగినట్టుగా గనక రాస్తే ఎలా ఉంటుంది అని ఉన్నే కొరతనం కొద్దీ రాసే. అప్పుడు మీరు సినిమాలోకి రాలే, అప్పటికి రాలేకుంటున్నారు. అంటే అదే అప్పుడు రాస్తే అది నేను సినిమా పరిశ్రమకు వచ్చాక వంశీ అంటే పెద్ద వంశీ, అవునవును, ఆయన అంటే అన్వేషణ ఆలాపన అవి తీసిన ఆయన, సితార తీసిన ఆయన, మేము ఇక్కడికి వచ్చేప్పుడు మిమ్మల్ని చెడగొట్టేస్తామండి, మీరు ఇంతకు ముందు రాసిన అద్భుతంగా అనిపించిన ఏమైనా తమాషా పాటలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి అన్నాడు. అప్పుడు నేను ఈ సంస్కృత డిస్కో చెప్పా, ఇది బాగుందని మహర్షిలో పెట్టుకున్నాడు ఆయన. ఇళయరాజా గారు ట్యూన్ చేశారా మీరు? లేదు, ఇళయరాజా నా చేత పాడించి నేను ఎట్లా అనుకుంటున్నానో అది తీసుకెళ్లి ఇగో ఇది సంస్కృతంలో ఆయన అనుకున్నాడు కొత్త కవి ఈయన, దీన్ని మీరు ట్యూన్ చేయాలని అంటే ఆయన దాన్ని చేశారు. ఓకే, ఒకసారి వినిపిస్తారా మా శ్రోతలకి? ప్రేయసి గ్లౌభా ఊర్వసి హిరీమా అస్మద్విద్వద్విద్యుద్దీపిక త్వం జేవా రసవద్విలసద్విభవద్గీతిక త్వం జేవా అస్మద్విద్వద్విద్యుద్దీపిక త్వం జేవా రసవద్విలసద్విభవద్గీతిక త్వం జేవా అస్మద్విద్వద్విద్యుద్దీపిక త్వం జేవా రసవద్విలసద్విభవద్గీతిక త్వం జేవా త్వం జేవా ఏవా ప్రేయసి గ్లౌభా ఊర్వసి హ్రీమా లసత్యమత్కృతి నటత్తటిద్యుతి కనత్యరిత్మణి త్వం జేవా శుంభత్ ప్రమోద జుంభత్ ప్రవాహ ధవళ గగనధుని త్వం జేవా అస్మద్విద్వద్విద్యుద్దీపిక త్వం జేవా రసవద్విలసద్విభవద్గీతిక త్వం జేవా ప్రేయసి గ్లౌభా ఊర్వసి హ్రీమా నమ్రామ్రద్రుమకమ్రనవోద్యమ స్వరభుక్సుకసకి త్వం జేవా నికట ప్రకట ఘట ఘటిత త్రిపుట స్ఫుట నినద నిధానం త్వం జేవా అస్మద్విద్వద్విద్యుద్దీపిక త్వం జేవా రసవద్విలసద్విభవద్గీతిక త్వం జేవా అస్మద్విద్వద్విద్యుద్దీపిక త్వం జేవా రసవద్విలసద్విభవద్గీతిక త్వం జేవా త్వం జేవా ఏవా ప్రేయసి గ్లౌభా ఊర్వసి హ్రీమా. అద్భుతం అండి, మహాద్భుతం, మంచి అర్థం ఉంది. అదే పల్లవికి అర్థం చెప్పండి కనీసం. ప్రేయసి గ్లౌభా, ఔకారాంత పుంలింగం అంటే చంద్రుడు, భా అంటే కాంతి, చంద్రకాంతి వంటి దానా వెన్నెల వంటి దానా గ్లౌభా గ్లౌభా ఊర్వసి హిరీమా, హిరి అంటే సిగ్గు, మా అంటే వద్దు. ఇప్పుడు జీవిత భీమా అంటే జీవితాన్ని గురించిన భీతి, మా వద్దు అని అది సంస్కృతంలో అనమాట. అది మనకి తెలియదు, ఇన్సూరెన్స్ చేస్తూనే ఉంటాం, తెలియదు, సిగ్గుపడద్దు. ప్రేయసి గ్లౌభా, చంద్రకాంతి వంటి దానా, ఊర్వసి హిరీమా, సిగ్గుపడకు. అస్మద్ విద్వద్ విద్యుద్దీపిక త్వం జేవా, నా యొక్క విద్వత్ అనే విద్యుద్దీపిక త్వం జేవా, నీ యొక్క నీ స్ఫూర్తితో నీ ఇన్స్పిరేషన్ తోనే నా విద్వత్ అనేటువంటి విద్యుద్దీపిక వెలుగుతున్నది. రసవద్ విలసద్ విభవద్గీతిక త్వం జేవా, నా నుండి వెలువడే రసవత్తరమైన విలసత్ అందమైనటువంటి విభవత్ గొప్పదైన గీతం ఏదన్నా ఉందంటే అది నువ్వే. రసవద్ విలసద్ విభవద్గీతిక త్వం జేవా లసత్ చమత్కృతి నటత్ తటిత్యుతి కనత్ హరిత్మణి త్వం జేవా, నా నుండి వచ్చే అందమైన చమత్కారం గాని అది అది నీ
నీ స్ఫూర్తి. అలాగే నువ్వు నట తటిద్యుతి, నటిస్తున్నటువంటి మెరుపు తీగవి, నటిస్తున్న మెరుపు తీగలాగా ఉంటుంది నీ నీ హొయలు, నీ విన్యాసం. కనత్ హరిత్మణి, నువ్వు ప్రకాశిస్తున్నటువంటి గరుడ పత్సమణివి. సుంభత్ ప్రమోద జృంభత్ ప్రవాహ ధవళ గగనధుని త్వం ఏవ, మిక్కిలి ఆనందంతో పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న ఆకాశ గంగా ప్రవాహం వంటి దానివి. నమ్రామ్రద్రుమ కమ్రనవోద్యమ స్వరభుక్ సుఖ సఖి త్వం ఏవ. నమ్ర ఆమ్రద్రుమం, నమ్రం వినమ్రం అంటే వంగినటువంటి ఆమ్రద్రుమం, మామిడి కొమ్మ ఎందుకని వంగింది, ఫలభారంతో పుష్పభారంతో వంగింది. ఎందుకని వసంత ఋతువు వచ్చింది అప్పుడు అది ఫలభారంతో పుష్పభారంతో వంగింది. ఈ వయసు వచ్చిన యవ్వనంలో ఉన్నటువంటి ఈ అమ్మాయి అటువంటి ఒక అద్భుతమైనటువంటి మామిడి కొమ్మ వంటిది. దీంట్లో కూడా ఈ మామిడి చెట్టు మీద, ఫలభారంతో పుష్పభారంతో శోభించేటువంటి మామిడి చెట్టు మీదున్న స్వరభుక్ సుఖసఖి త్వమ్యేవ, స్వరభుక్ స్వరమును భుజించునది అని అర్థం. కోయిల కానీ స్వరభుక్ అంటే కోయిల అని అర్థం లేదు, నేను చేసిన ప్రయోగంతో దానికి ఆ అర్థం సాధించా. స్వరభుక్ అంటే స్వరాన్ని మింగుతుందని, స్వరాన్ని మింగుతుంది అనుకోండి అది ఆలపిస్తోంది, స్వరాన్ని మింగట్లా. మరి అది కోయిల అని ఎట్లా అంటారు? నేను ఎలా చెప్తానంటే, వాడు పుస్తకాల పురుగు అన్నాం, అంటే పుస్తకాల పురుగు అంటే వాడు పుస్తకాల పురుగు కాదు, పుస్తకాలు అంత నిరంతరం వాడికి అదే వ్యాపకం అనమాట, వేరే లేదు, అది తింటున్నాడు వాడు అదే ఆహారంగా. అలాగే స్వరాలాపనే ఆహారముగా భావించేటువంటి కోయిల యొక్క సుఖ సఖి, చిలుకల యొక్క సఖివి నువ్వు, అంటే నువ్వే కాదు నీ పక్కన ఉన్నటువంటి నీ స్నేహితురాళ్ళు కూడా అందంగా ఉన్నారని చెప్పి ఇంత ఇంత భావుకతని మీరు సంస్కృతంలో పెట్టి మళ్ళా యూత్ కి నచ్చేటట్టుగా దాన్ని డిస్కో దానిలో పెట్టారు. నికట ప్రకట ఘట ఘటిత త్రిపుట స్ఫుట నినద నిధానం త్వం ఏవ, నికట ప్రకట ఘట ఘటిత త్రిపుట స్ఫుట నినద నిధానం త్వం ఏవ, నికట సమీప మందలి ప్రకట ప్రకటమైనటువంటి ఘటమునందు కోర్పబడినటువంటి త్రిపుట తాళము యొక్క శబ్దమునకు, ఆ నడకకు ఆటపట్టు నువ్వే. అంటే నీ నడక చాలా రిథమిక్గా ఉంటుందని. కానీ కవిభావం, కవిభావం దాన్ని చాలా ఉన్నతంగా చెప్పారు కదా. చన్నవిత్తల గారితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం వినడానికి యూట్యూబ్కి సందర్శించండి. యూట్యూబ్కి వెళ్ళి కిరణ్ ప్రభ స్పేస్ జొన్నవిత్తుల అని సెర్చ్ చేస్తే ఈ ఇంటర్వ్యూ పూర్తి పాఠం వినొచ్చు.